హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో నేను డబుల్ బీన్స్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది మనకు బగారా రైస్ లేదా ఎనీ ఫ్లేవర్డ్ రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీలు, పూరీల్లోకి, రకరకాల రోటీలోకి కూడా మనం ఈ కర్రీని తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనము ఒక కప్పు డబుల్ బీన్స్ తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 8 నుంచి 10 గంటల వరకు నానితే బాగా నానుతున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, సో నానడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బాగా నానితే ఉడికిన తర్వాత కూడా చక్కగా ఉంటాయి. దీనికి మసాలా కోసం మనం ఎండు కొబ్బరి 1 3 ఇంచెల పీస్ తీసుకున్నానండి. అలాగే పట్టా, లవంగం, ఏలక, అలాగే క్యాషూ నట్స్ 1/2 తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువలు మీ ఇష్టం. ఆ తర్వాత 1 టమాటో 1 ఉల్లిపాయ, అలాగే అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. టమాటోని ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి. అట్లనే మనం అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొదటగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మనం తీసుకున్న కొబ్బరి, క్యాషూ నట్స్, అలాగే చెక్క, లవంగం, ఏలకలు, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి పొడి పొడిగా మిక్సీ పట్టేసుకున్నామంటే తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. మనకి పేస్ట్ కొంచెం బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మరీ నైస్ పేస్ట్ అని కాకుండా కొంచెం బాగా మెరిగేట్లుగా చేసుకోండి. నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టండి, లేకపోతే పైకి చిమ్మే ఛాన్స్ ఉంటుంది కదా. సో చక్కగా రుబ్బి దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి నేను ఇక్కడ దంచుకుంటున్నానండి, ఎందుకంటే ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని దంచి వేస్తున్నా. అలా కాకుండా మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మన దగ్గర, దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా బాగా అనిపిస్తుంది. దంచి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర వేస్తున్నా, లేదు బిర్యానీ ఆకు షాజీరా వేసుకున్నా కూడా బాగుంటుంది. అది ఇంకో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది, అది కూడా బాగుంటుంది. ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, తొందరగా వేయడం వల్ల అవి ఇంకా చిటపట్లాడడం లేదు. కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి దీన్ని బాగా వేయించుకోవాలండి. ఆనియన్ మనకు ఎంత బాగా వేగిపోతే కర్రీకి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి రెడీ పేస్ట్ అయినా పర్లేదు, నేను ఇట్లా ఫ్రెష్గా దంచి వేసుకున్నాను, పర్వాలేదు. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అంటే మాడిపోకుండా మనం నిదానంగా చక్కగా చేసుకోవచ్చు. ఇది కూడా వేగిన తర్వాత మనం టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం మనకు పచ్చివాసన పోతే బాగుంటుంది, అంతవరకు వేయించుకోవాలి. తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. టమాటో మీరు వేయించినా వేయించుకోవచ్చు, లేదు గింజలతో పాటు వేసి మీకు అట్లా ముక్క తగిలితే బాగుంటుంది అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలామంది ఫాలో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉన్నట్లుంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. దానికోసం కొద్దిగా పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకున్న చాలండి. అది కూడా కొంచెం కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత, టమాటో కూడా కొంచెం మెత్తబడిన తర్వాత కారం అండి,
నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా. నా స్పూన్ చిన్నది, సో కారం కూడా పెద్ద కారం లేదు, కొంచెం మీడియంగానే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటున్నా. మీ కారం ఉన్న రుచిని బట్టి, కారం ఎక్కువ ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకోండి, లేదు మీ రుచిని బట్టి మీరు మామూలుగా వేసుకునేలాగా వేసుకోండి. అది కొంచెం వేయించిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ ముద్దని ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చండి, కానీ ఇక్కడ మనం పట్టా, లవంగం, యాలకులు వేసుకున్నాం కదా, అదే సరిపోతుందండి. మనకు లైట్ ఫ్లేవర్తో ఎక్కువ గరం మసాలా ఐటమ్స్ లేకుండా చక్కగా ఉంటుంది. దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలండి. ఈ కొబ్బరి క్యాషూ నట్స్ పేస్ట్ని కొద్దిగా వేయించుకొని చూడండి. టమాటో మీకు ఎట్లున్నా పర్వాలేదు, టమాటోలు కొంచెం ముక్కగా తగిలినా బాగానే ఉంటుంది, లేదు మెత్తగా ఉడికిపోయినా బాగానే ఉంటుంది. ఇట్లా ఇది వేగిన తర్వాత మనం ఇందులో మిక్సీ కడిగి ఆ నీళ్ళు ఇందులో వేసేసుకోవాలండి. మనం నీళ్ళు ఎన్ని వేసుకోవాలి అనేది మనం కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవాలండి. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ నీళ్ళు వేస్తున్నా, ఎందుకంటే పప్పులు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా, అవి ఉడికి ఎండు కొబ్బరి కాబట్టి మనకు కర్రీ దగ్గరికి పడుతుందండి. పచ్చి కొబ్బరి వాడుకున్నప్పుడు మనం ఎక్కువ నీళ్లు వాడకూడదు, అదే ఎండు కొబ్బరితో మసాలా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండి, ఒక 1/4 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ. మీరు రుచిని బట్టి వేసుకోండి, ఎందుకంటే గింజలు ఉడికేటప్పుడు గింజలకు కూడా కొంచెం ఉప్పు పడితే టేస్టీగా ఉంటాయి కదా, అందుకని ముందే ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న గింజల్ని కూడా కడిగి ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం గింజల్ని వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే గింజ బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇది మనం ఎక్కువసేపు ఉడికించినా పేస్ట్ అయిపోతుంది, చిట్లిపోయి అంత పేస్ట్ లాగా అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా నేను చెప్పినంత టైం పెట్టి చూడండి, ఒకవేళ మీకు ఉడకలేదనిపిస్తే మళ్ళీ కావాలంటే కొంచెం సేపు ఓపెన్ ప్యాన్లో కూడా మనం ఉడికించుకోవచ్చు. 3 స్టీమ్స్ వచ్చిన తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం అండి, ఇది తప్పకుండా వేయాలని ఏం లేదండి, కావలసిన వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు. చక్కెర కూడా అంతే అండి, చక్కెర చింతపండు పులుసు కొంచెం పడినాయంటే టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీకు చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే చింతపండు చక్కెర కూడా వేసుకోని అవసరం లేదు. మన కూర రెడీ అయిపోయిందండి. చాలా డిషెస్లోకి అంటే మనం చపాతీల్లోకి, రోటీల్లోకి, అన్నంలోకి, అన్నింటిలోకి కూడా తినొచ్చు. ఛానల్కి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి, ఫ్రెండ్స్ తోటి కూడా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.